ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజ్ గోపాల్ నియోజకవర్గంలోని వెల్దుర్తిపాడు గుమ్మడితూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా శ్రీరామ్ రాజ్ గోపాల్ మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల బాగోగులు పట్టించుకొని ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఏపీ మళ్లీ అభివృద్ది బాటలో నడవాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారం రెండో రోజు ఈరోజు గుమ్మడితూరు గ్రామం, వెల్దుర్తిపాడు గ్రామం వచ్చాం. ప్రజలు మంచి స్పందన, అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, అటు దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, రైతాంగం కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఆలోచనతో ఉన్నారు. అందరి యొక్క ఈ కష్టాలు పోవాలంటే ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అందరు కష్టాలు పోతాయని చెప్పి యువత కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు, వారి యొక్క జన్మదినానికి ప్రతి రాష్ట్ర ప్రజలు విజయం గిఫ్ట్గా ఇచ్చే ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చేస్తారని చెప్పి కోరుతున్నాం. ప్రజలందరూ అదే కోరు, రాష్ట్ర ప్రజలని జగ్గైపేట కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా విజయం చేసి ఈ కాన్స్టిట్యూన్సీ గెలిపించి ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరంతా మర్చిపోయి ఓట్ వేసేశారు.